మూడు జిల్లాలను నమ్ముకొని ఉన్నారు ఉమ్మడి జిల్లా ఒకటి ఫస్ట్ ఖమ్మం ఖమ్మంలో స్వీప్ చేసుకొస్తాం ఖమ్మంలో పొంగులేడు శ్రీనివాసు అని ఒక వ్యాపారస్తున్న ఇంపాక్ట్ ఏముందండి ఆయన సర్వే కర్ణాటకలో గెలిచిన తర్వాత అదేదో ఊపు చూసుకొని వాపు చూసుకొని బలుపని వచ్చిండు ఆయన సర్వేలు చేసుకొని అప్పటిదాకా కాంగ్రెస్ తిట్టినోడే శ్రీనివాసుడే వాళ్ళలో వాళ్ళ పసు ఏం కాంగ్రెస్ అది చే ఆ పార్టీలో చేస్తాం అన్నాడు బీజేపీలో ఫోటోని కూడా సిద్ధమైండు సిద్ధమై ఆయన పక్కన వాళ్ళు మళ్ళీ సర్వేలు అయ్యి తెచ్చుకొని కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన తర్వాతనే కదా అక్కడ ఏదో గెలిచిందంటే అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ గెలిచింది ఇక్కడ అంత సీన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పథకాలు ఇటు ఆరు గ్యారెంటీలు అంటున్నారు ఈడ ఇరవై గ్యారెంటీలు వస్తున్నాయి ప్రజలకు ఇళ్లలోకి ఎన్ని గ్యారెంటీలు చెప్పండి అట్లా ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత మాలాంటి వాళ్ళం మేము కష్టపడి చీమలు పుట్టిన పు చేమలు చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరతాయి అంటారు కదా అరే చచ్చిపోయిన కాంగ్రెస్ని నేను సత్తుపల్లలో బతికిచ్చిన ప్రాణవాయువై ఊది బతికించిన ప్రాణవాయువు నింపిన కాంగ్రెస్ పార్టీ లేని జెండాని ఎత్తిన పట్టేవాడలేడు అట నాలాగా చాలామంది ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో పాత వాళ్ళం చచ్చిపోయిన పార్టీని బతికించు ఇలా శ్రీనివాసరెడ్డి సూటు కేసులు ఇస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు శ్రీనివాసరెడ్డి కొనుగోలు చేసిండు ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీకి బేరం పెట్టినట్టుండీ నాకు ఇవ్వండి అంటే ఆయన మనసుకి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకున్నది ఏంది మాకు లేనిదేంది ఏంది శ్రీనివాసరెడ్డి మళ్ళీ పైగా ఉంటాడు మనుషులకి మొత్తం ఏడుగురు కొత్తోళ్ళు ముగ్గురే పాతలు బట్టి పాతోడు పొడం వీర ఎమ్మెల్యే సిట్టింగ్ పాతోడు రామదాస్ అని బట్టే బట్టి యొక్క శిష్యుడు వైర ఆయన పాతోడు ఆయన కూడా అంటే తెలుగుదేశం నుంచి వచ్చినాడు ఆయన మళ్ళీ ఎప్పుడో సుదీర్ఘంగా ఉన్నాడు కాదు ఆయనకు ముగ్గురికి ఇచ్చారు ఏడుగురు కొత్తోళ్ళు మానవతరాయి పాతోడు ఇరవై మూడేళ్ళు వేరే నియోజకవర్గంలో పినపాక అశ్రాపేట జడ్పీడీసీ నాగమణి జడ్పీడీసీ గుండి పాపం ఆమె కష్టపడింది ఆమెకి లేదు నాకీ లేదు ఖమ్మంలో పాప జావేద్ వీళ్ళంతా సర్వేలు 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 ఎక్కడ సర్వేలు అండి వీళ్ళు కర్ణాటకలో గెలిచిన దాన్ని చూసుకొని వచ్చి డబ్బులు పెట్టి కట్లు కొనుక్కో శ్రీనివాసరెడ్డి సర్వేలు ఎక్కడ సర్వేలు నిన్నగాక మనం రెండేళ్ళ నుంచి కష్టపడేవాడు ఇరవై మూడేళ్ళకు పార్టీలో ఉన్నాడు కాదని చెప్పి వీళ్ళు సర్వేలు ఇస్తారా చెప్పండి ఆయన ఆయన అంటాడు ఆయన వాపు చూసుకొని బలుపు అనుకుని ఒక డైలాగ్ కొట్టాడు శ్రీనివాసరెడ్డి ఆ మధ్య కాలంలో ఏమన్నాడు కమ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని అసెంబ్లీ గేట్ అన్నాడు కేసీఆర్ గారు సభలు ఇప్పటికి డెబ్బై నాలుగు సభలు తిరిగిండి మొన్న వైరా సభలో నేనున్నా ఆ సభలు ఆ జనసందోహం కేసీఆర్కు పలికే ప్రపంచనం వచ్చే ప్రపంచనాన్ని చూసి భయపడి ప్రజల్లో వ్యతిరేకత లేదు మనం ఇది అనుకున్నాం అని భయపడి నేను అనలేదు ఆ మాట అసెంబ్లీ గేటు అని నేను అనలేదు ప్రజలంటే నేను అన్నా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేట్ తాకని తాకనీయ్యను అని అన్నది నేను కాదు నేను కాదు అన్నది ప్రజలంటే ఆ మాట నేను అన్నా అని చెప్పి మళ్ళీ మాట మార్చి భయపడి పదికి పది వస్తాయన్నాడు కదా పదికి పది అన్నాడు పదికి పది కాదు కదా అసలు ఒకటి రెండు కూడా వచ్చే పరిస్థితి లేదా అసలు ఆయన గెలుతుడో గెలవడో డౌటే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అందుకే నేను ఏమంటానంటే కాంగ్రెస్ చీమలు పెట్టిన పుట్టల్లో ఖమ్మం జిల్లాలో పాములు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే పాము చేరింది తుమ్మల నాగేశ్వరరావు అనే పాము చేరింది ఆ పాములు భర్తం పడతాయి చలి చీమలు తెలుసుక చలిచీమలన్నీ ఏం చేస్తాయి పెద్ద మహాసర్పాన్నే అంతమందిస్తాయి అట్టనే ప్రజలే అసలు కాంగ్రెస్ ఎవరు ఒరిజినల్ కాంగ్రెస్ ఎవడు లేడు అందరూ పార్టీ మారిపోయారు సంబాన్ చంద్రశేఖర్ గారు సీనియర్ నాయకుడు నలభై ఏళ్ళు చరిత్ర అయింది కాంగ్రెస్లో సుదీర్ఘ ప్రయాణం నిజాయితీ పరుడు మాజీ మంత్రి మూడు సార్లు శాఖలు చేసిన వ్యక్తే కన్నీళ్లు పెట్టుకొని ఇలా బీఆర్ఎస్ కేసీఆర్ గారి సమక్షంలో మేమంతా బీఆర్ఎస్ పార్టీలో చేరు అయినా టికెట్ ఇవ్వలేదు మాకు అంటే డబ్బులు తప్ప వీళ్ళ ఏం కళ్ళకేం ఏ జేబు దొంగలు అంటన్నా జే జాతరలో జేబు దొంగలు అంటన్నా జాతరలో జేబు దొంగలు ఎందుకంట జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటారు కొట్టుకుంటుంటే ప్రజలందరూ వచ్చి గుమ్ము కొడతారు ప్రజల దృష్టి మరలుస్తారు వీళ్ళు కొట్టుకునేది కొట్టుకుంటారు చూస్తారు అందరూ ఎదురు చూస్తుంటారు వీళ్ళ దొంగలు ఇక్కడ సంబంధించిన దొంగలు ఏం చేస్తారు జనం చుట్టూ జేబులు కొట్టి పరుసులు కొట్టేసి పోతారు పరుసులు కొట్టేస్తారు అట్లనే కొట్టేవాళ్ళు వీళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పి వీళ్ళకి వీళ్ళు దొనుకుంటూ జనం మొత్తం వీడు చూసేటట్టు ఆశ పెట్టి ఎరవేసి అధికారం కోసం ఆవురు ఆవురు అంటూ ప్రజల జేబులు కన్నవేయాలని చూస్తున్నారు వీళ్ళు జాతర అందుకే బరాబర్ అంటన్నా ఎవరి నిజాయితీ పరడండి అందులో ఎవడన్నా పార్టీ సిద్ధాంతాలు తెలిసి ఉండవు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండీ దేని నుంచి వచ్చిండే ఆయన ఆయనకుందా పార్టీ మీద ప్రేమ అసలు డమ్మి అండి ఆయన డమ్మి భవన్లో చపరాసే నయం రేవంత్ రెడ్డి కన్నా చపరాస్కి విలువ ఉన్నది సుదీర్ఘంగా గాంధీభవన్ పట్టుకొని ఉన్నాడు ఆయన చూస్తే మేమంతా ఇరవై మూడు సంవత్సరాలు మాకు తెలుసు ఆడ ఎవరు అటెండర్ ఏం పని చేస్తున్నారు వాళ్ళకు విలువ ఉన్నది అరే నువ్వు పీసీ చెప్పారండి అని చెప్పుకుంటుంది ఖమ్మం జిల్లా పోయి ప్రచారం చేయలేని సత్తా లేనివాడి వాయిను దద్దమ్మబాయ్ ఖమ్మం జిల్లా పోలేడు నల్గొండ జిల్లా పోలేడు ఏడబోయే ఏడొచ్చిండు పాదయాత్రలో ఆదిలాబాద్ పోలేడు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్ర చేసిండు రాజశేఖర రెడ్డి అనుకున్నాం రాజశేఖర రెడ్డి నెట్టిన దినాల్లో రేవంత్ రెడ్డి మరో రాజశేఖర రెడ్డి అని చెప్పించినాం మేము ఓ నక్క రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది రాజశేఖర రెడ్డి మహారూపం అది పెద్ద పులి అది ఇది పిల్లి పిల్లిని మేము పులి చేయాలని చూస్తే కుక్క తో కుక్క ఏమైతే కుక్క తోక వంకరే అది రాజశేఖర రెడ్డి పాదయాత్ర అట్ట చేసిండండి నేను కూడా అట్ట చేస్తామనుకున్నాం రేవంత్ రెడ్డి అట్లా రాజశేఖర రెడ్డి లాగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అయితే ప్రజలు అధికారం కట్టబెడతారు మళ్ళీ సంక్షేమ పథకాలు చేయొచ్చు రాజశేఖర రెడ్డి హయాంలో అమలైన పథకాలనుకున్నాం అరే ఆయన మన చే నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం వరకు నడిస్తుంది ఎట్లా నడిచిండండి రోడ్డు మీద ఎట్లాంటి టెంట్లో పడుకుంటే మామూలు శ్యామయానాలు ఉంటాయి కదా మన పెళ్ళిళ్ళకి వేసే శ్యామయానాలు మంచు పడుతుంటుంది ఎండ దగులుతుంటుంది నులక మంచాలు నవార మంచాల్లో పడుకుండా ఆయన నువ్వు నువ్వు పాదయాత్ర చేసింది మేము ఉన్నాంగా ఏదో బయట సల్లో పడుకున్నట్టు బిల్డప్ నా పక్కన మా పక్కన పడుకుని ఆ ఫోటోలు ఉన్నాయి ఇప్పటికీ మీరు నిజంగా మా పక్కన పడుకున్న మళ్ళీ గంట కాంగళం లేచి దుబ్బి కారు వెహికల్ ఉంటారు ఖరీదైన వాహనం నువ్వు సినిమా స్టార్వా ప్రజానాయకుడువా సినిమా స్టార్ల ఫీల్ అవుతున్నాయి ఆయన సినిమా స్టార్ అంటే వాడు ప్రజల మీద ప్రేమ ఎందుకు గంట సేపు నడిస్తాడు కిరాయి కూలీ తీసుకుంటు వెళ్ళిపోతాడు చేసేసరికి ఆయన పొంగిపోయిండు పొంగిపోయిండు పొంగిపోయి అంత చరిష్మాల్ గిరిష్మాల్ ప్రజలు అవన్నీ చూడరు నువ్వెంత ప్రజల్లో నీ కలగా ఏ విధంగా కలుస్తున్నావు నీ నడవడాక ఏది కొడతాడు పటాపటా తంతడు కొడతాడు ప్రజల్ని మీటింగ్ లో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు అధికార పక్షంలో అహంకారం తంతుంటాడు అహంకారం తన్నుడు బుద్ధుడు నెట్టుడు అది ఏందశంకారం లీడర్షిప్ సైకోయిజం అంటారు దాన్ని సైకోయిజం సైకో నాయకుడు కాదు సైకో నాయకుడు నేను ఇంతమంది నాయకులను చూసి రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసాను నేను రాజశేఖర్ ఓయూలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే బాలకాసుమను బొంతు రామ్మోహను పిడమడితల వీళ్ళు ఉద్యమాలు చేసే లోపే క్యాచ్అప్ చేసేది పట్టుకునేది ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో ఎవరైతే విద్యార్థులు డిమాండ్లు ఏమన్నా తీసుకుని రాజశేఖర రెడ్డి బ్లాక్లో కూర్చోబెట్టాను నేను పది డిమాండ్లు అంటే ఏడు డిమాండ్లు పరిష్కరించేది భుజం మీద చేసి మాట్లాడేది అరే నువ్వు అది నేను నిరుద్యోగుల సమస్య కోసం పోతే వాళ్ళని తీసుకొని పోతే గంటల గంటల పడి పడిగాపులు కలవడా లేదా మళ్ళా ఇప్పుడు నిరుద్యోగులు నిరుద్యోగుల కోసం కొట్లాడినా ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కోసం కొట్లాడినా నాకే నువ్వు నా ఉద్యోగం కోసం కట్లాడ నాకు టికెట్ వస్తుందని చెప్పి ఆశపడి నాకే అవకాశం ఇవ్వ మీకు అర్హత ఉంటుంది అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడే రాత చెప్పండి ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చారా మీరు కేసీఆర్ ఇచ్చి ఉద్యమకాలకి అన్ని రాగానే ఉద్యోగాలు అంటున్నాడు ఏం ఉద్యోగాలు బొంద ఇస్తాడు ఏడుస్తాడు ఉద్యోగాలు బొంద గ్యారంటీ అసలు ఎవరు నమ్ముతాడు వీళ్ళని ఎవరు నమ్ముతున్నాడు అసలు వెళ్ళినాయి నేను దగ్గర నుంచి చూసిన అంటున్నా ప్రజలు చెప్తాను నేను తెలంగాణ ప్రజలకు మీ మిర్ర టీవీ ద్వారా చెప్తున్నా నమ్మకండి రేవంత్ రెడ్డి మోసం నమ్మినోడు గొంతుకు తడి తడిగుడ్డ గొంతుకు కోసే రకం నేను బలైపోయినా ముప్పైలని అంటే నేను ఏ పోరాటం చేసినా ముఖ్యమంత్రి గారు క్షమించిండు వెంటనే అని నేను నోటిఫికేషన్ పేస్ ఎప్పుడు ఏర్పాటు చేస్తా ఉంటే ఏర్పాటు చేసిండు గంటా చక్రపాణి విఠలతో కమిటీ ఏర్పాటు చేసిండు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తా ఉంటే ఏర్పాటు చేసి చేసిండు ఇవన్నీ నేను చేసిన పోరాటం ప్రతి పోరాటం విజయవంతమే గ్రూప్ టూ పోస్టులు సరిపోవు తొలి తొలి నోటిఫికేషన్ మీరు నాలుగు వందల ముప్పై చేశారంటే మళ్ళీ అదనంగా పెంచి వెయ్యి ముప్పై నోటిఫికేషన్ వేసిండు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి రెండు సార్లు పాదయాత్ర చేసిన కాకతీయ నుంచి ఉస్మానియాకి జలదీక్ష చేసిన వెంటనే స్పందించండు ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలకు టీఆర్కీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చిండు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేయాలని పోరాటం చేసిన కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చిండు మళ్ళీ అందులో అక్రమాలు జరిగినాయి పారదర్శకంగా జరగలేదు ఆ నోటిఫికేషను న్యాయం చేయాల్సిందే అంటే మళ్ళీ మా మాట అన్నాడు విని ఛాలెంజ్ చేయండి మీకు ఎక్కడ అన్యాయం జరిగిందో మీరు రుజువులతో సహా నిరూపిస్తే మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఒక నిబంధన పెట్టా పెడితే నూట యాభై మందికి ఉద్యోగాలు వచ్చింది ఇచ్చిందా లేదా లో అంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఒక చిన్న లోపాలు జరగవచ్చు కానీ దాన్నే పట్టుకొని ఏ మాట్లాడితే నిరుద్యోగులు అన్యాయం జరిగింది నువ్వు అసలు నిరుద్యోగుల నాయకుడికే నువ్వు గుర్తించవాయను నిరుద్యోగుల కోసం నా జీవితాన్ని త్యాగం చేసి నా రక్తాన్ని దారబోసి జైళ్ళలో ఉన్నటువంటి మానవత నాయకే నువ్వు ఆ టికెట్ ఇవ్వాయా ఉద్యోగం ఇవ్వాయా నువ్వు నిరుద్యోగుల గురించి నిరుద్యోగులు న్యాయం చేస్తావు రేపు అధికారంలోకి వచ్చి ప్రీసీసీ ప్రెసిడెంట్గా ఉండగానే నువ్వు ఎవడిని గలవ్వాయి ఎవడిని గలవ్వాయి పదకొండింటి దాకా బయటికి రావాయి నువ్వు పడుకుంటవో లేవు గెలవదాయ సోమరపోతు లెక్క నువ్వు న్యాయం చేస్తావా ఈ రాష్ట్రానికి అసలు ఎంత కలగంటారు మీరు కర్ణాటకలోకి వెళ్తే ఎడగలగాలని కలగంటారు ఆ పొంగులేడి శ్రీనివాసు తోడే నామంటాడు నేనేమంటానంటే అసెంబ్లీ గేట్ కాదు నువ్వు దాఖనియండి అసలు మిమ్మల్ని నిన్ను తుమ్మల నాయసరావుని అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ఖమ్మం జిల్లా ప్రజలు పాలేరు టోల్ గేటు దాటనిస్తే ఒప్పుగా నేను చెప్తున్నాగా పాలేరు టోల్గేట్ దాటి అసెంబ్లీ దాకా అనుకుంటారు వాళ్ళు పాలేరు పాలేరు టోల్గేట్ దాటని ఎరువు ఖమ్మం జిల్లా ప్రజలు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏందని మేము దేవుడువా ప్రజానాయకుడువా కేసీఆర్ లెక్క ఉద్యమం చేసి నోట్లో తలకాయ పెట్టిన వాళ్ళు ఎవడన్నా ఉండేవడన్నా అంత దొంగలేనా పొంగిరేడు సీనివాసిటీ ఆట ఉద్యమం చేసిండు తుమ్మల నాగేశ్వర సచ్చిపోయిన తుమ్మల నాగేశ్వరని బతికిచ్చిండండి కేసీఆర్ గారు అంత అయిపోయింది ఆయన ఏం లేదు అనుకున్న తర్వాత మళ్ళీ వృద్ధాప్యంలో కూడా ఆయనకి మళ్ళీ పదవి కావాల్సి వచ్చింది పల్ల వృద్ధాప్యంలో నడవలేడు బలి చేశారు వాళ్ళలో బాధ ఉంది మేమందరం మాట్లాడుకుండా వాళ్ళలో కూడా ఆవేదన ఉంది కాకపోతే వాళ్ళు మౌనంగా దిగమికుకున్నారు బలమూరి వెంకట ఎంత అన్యాయం అండి అరే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు చేసినప్పుడు నీకు ఇవన్నీ సైన్యుడు గెలవని ఓండి కేసీఆర్ లేదా పది మందిని మాత్రమే మార్చిండు పది మందిని మార్చితే పది మందిని కూడా మార్చి ఏం చేసిండు అసంతృప్తి లేకుండా వాళ్ళందరిని సంతృప్తి పరిచి వాళ్ళకి ఏదో ఒక పదవులు ఇచ్చి నచ్చ చెప్పి అందరూ ఒక దగ్గర ఒక తాటి మీదకి వచ్చినట్టు చేసిండు మరి నువ్వు ఎందుకు మమ్మల్ని మాట్లాడలేదు అక్కడ ఉన్న క్యాండిడేట్ దగ్గర బాగా డబ్బులు అదే అనేది డబ్బులకు అమ్ముడు టిక్కెట్లు అమ్ముకున్నాడు రేపు రాస్తాను అమ్ముకోరా అందుకే కేసీఆర్ అంటే నమ్మకం కాంగ్రెస్ అంటే అమ్మకం కానీ అర్థమైపోయింది మూడు ఉమ్మడి జిల్లాల మీదే పెట్టుకున్నారు ఒకటి ఫస్ట్ ఖమ్మం రెండు నల్గొండ మూడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్వీప్ చేసుకొని వస్తాం ఇక్కడ నుంచే మా ఖాతా ఓపెన్ అయితది ఒక దాంట్లో మాట్లాడుతుంది డెబ్బై ఐదు ఎనభై ఎనభై కూడా దాటొచ్చు అని అంటుంటే ఏం చేసిరని డెబ్బై ఐదు ఎనభై సీట్లు ఇవ్వాలి అసలు ఎవరైనా మాట్లాడతారు అంటే మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతారు అనొచ్చు కానీ ఏం చేసిరని ఇస్తారు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేసిర ఏం చేయలేదు ఏం పోరాటాలు కూడా చేయలేదు దొంగ దొంగ ఉద్యమాలు లాగా చేసేదో అరిసేకొక ఒక అన్నట్టు బౌభోమని అరిస్తే ప్రజలకు అర్థం కాదా అరిసే కుక్క కరవదు మురిగే కుక్క కరవదు అంటే ఆయన తిడుతున్న తిట్లకి ఈ రోజు కూడా మాట్లాడుతున్న స్పీచ్లలో రెడ్డికి నోటి దూల ప్రజలు అంటున్న వైఖరి చూస్తున్న నేపథ్యంలో ఆయన ఆ నోటి దురుసు నోటి అదే ఈ రోజు ఆయన కూర్చోబెడితే ముట్టె పొగరు నోటి దురుసు ఎక్కువ అట్లాంటి వాళ్ళు ఎవరైనా అతిగా ఆశపడే ఉందిగా రజనీకాంత్ సినిమాలో అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగుపడిన చరిత్రలో బాగుపడిన దాఖలాల్లో ఈయన కూడా అంతే అతిగా ఆవేశపడతాడు అతిగా ఆవేశపడతాడు ఏదో నేనే మేధావు అనుకుంటాడు ఎర్ర విగుతుడు నాకే అన్ని తెలుసు అంటాడు తెలుసు అన్ని తెలుసు అన్నాడు ఏమైతుడు అడ్రస్ లేకుండా పోతే తెలంగాణలో ఇది నిజం నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ డమ్మీ అయిపోయాడు ఆల్రెడీ అది దమ్మి చేసి పడేసారు నేను నువ్వు రేపు పొద్దున్న లీడర్ అని అంటే అవతల మొత్తం ఫస్ట్ రెడీగా ఉంటారు వాళ్ళు నిన్న ఆపటానికి వీళ్ళ సఖ్యత కడు ఐక్యమాత్యమే ఆడదు అసలు ఏ విధంగా దామోదర్ రాజస్వామి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా బట్టే విక్రమార్క ఏ విధంగా చేశారో చూసారా అప్పుడు తిరిగారా ఎదురు తిరిగారా లేదా అదే స్థానం అండి అదే రాహుల్ గాంధీ అండి ఇంకా మారకపోతే అట్లండి ఇంత చేసి పాదయాత్ర చేసినా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నాలుగు వేల కిలోమీటర్లు తెలిసినా కానీ ఇంత రవ్వంత జ్ఞానం కూడా సంపాదించుకోలేకపోయింది రాహుల్ గాంధీ పార్టీ మీద పట్టు లేదు ఒక కేరళ వాడు అమ్మేసుకుంటే టికెట్లు ఆ రా అండి వీళ్ళు కూడా ఏమైనా బొమ్మలు రాహుల్ గాంధీ అని ఆడ ఏం జరుగుతుంది నిజమైన కార్యకర్తలు అన్యాయం జరుగుతుంది రేపు జెండా పట్టిన వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కష్టపడి పట్టిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ఆడ కూర్చొని ఆడ తిరుగుతుంటారు పట్టించుకోరు మీరు ఇచ్చిన మాట విలువ ఉండాలి కదా ఒకసారి రాహుల్ గాంధీ లాంటి వాడు మాట ఇచ్చిండంటే దానికి విలువ ఉండాలా వద్దా అరే రాహుల్ గాంధీ ఓయికి వస్తానంటే నేను కోర్టుకు వెళ్ళి కొట్లా రావాలి పర్మిషన్ ఇవ్వకపోతే నా సొంత డబ్బులు పెట్టుకుని ఏమన్నా డబ్బులు ఇచ్చిండా రెండు సార్లు రెండు సార్లు వద్దని అడ్డుకుంటే రెండు సార్లు నేను ప్రయత్నం చేసిన కోర్టుకు వెళ్ళి ప్రయత్నం చేస్తే అట్లాంటి రాహుల్ గాంధీ నన్ను గుర్తుపెట్టుకోడా అంతకుముందు పదిహేనులో నేనే రాహుల్ గాంధీని ఎవడు కాంగ్రెస్ ముఖం చూసేవాడు లేకపోతే నేను విద్యార్థులను తీసుకుపోయినా రెండు వేల పదిహేను ఆగస్టు ఏడో తారీఖున చట్టం జనపదలో కూర్చున్నాను అప్పుడు ఏమన్నా రాహుల్ గాంధీ మీరే రేపటి తెలంగాణ ముఖ్యమంత్రులు ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ తెలంగాణ యు ఆర్ ది చీఫ్ మినిస్టర్స్ యు ఆర్ ది మినిస్టర్స్ యు ఆర్ ది ఎమ్మెల్యేస్ అన్నాడు నిజంగానే నేను అందరం నిజంగానే మేము కష్టపడితే రాజకీయాల్లో రాణించవచ్చు మా మిత్రులు వాళ్ళ కోసం మన ఎంపీ అయిపోయిండు ఇంకోటి ఎమ్మెల్యేలు అయిపోయినారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే మేము కూడా ప్రజాప్రతినిధులుగా చట్టసభలో ప్రవేశించి మరి ప్రజాసేవ చేయొచ్చు అని కళ్ళగా తీరా ఏం చేసిండు మమ్మ రాహుల్ గాంధీ కూడా మోసం చేసిండు